తన కార్యనిర్వాహక వ్యవస్థలో అదుపుతప్పి వ్యవహరించకుండా కట్టడి చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టు హైకోర్టులకు విశిష్టాధికారులు కట్టబెట్టారు. నిరంకుశ విచ్ఛిన్నకరణ ధోరణులను అరికట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర రాజ్యాంగకర్తలు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్యాంగానికి దేశ చట్టాలకు అంతిమ భాష్యం చెప్పే అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి కట్టబెట్టారు. 141, 142 రాజ్యాంగ అధికారులు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. పౌర న్యాయ వ్యవస్థల అధికారాలు సుప్రీంకోర్టుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని 144 అధికారణ నిర్దేశిస్తుంది. రాజ్యాంగ మౌలిక చట్టంలో న్యాయ వ్యవస్థ విడిదేరని అంతర్భాగమని, న్యాయ వ్యవస్థను మార్చే అధికారం పార్లమెంట్కు లేదని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. అపరిష్కృత కేసులు గుట్టలుగా పేర్కపోవడాన్ని కారణంగా చూపుతూ న్యాయ వ్యవస్థను విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఈ పెండింగ్ కేసులు అత్యధికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చలవేనన్న సంగతి మరవకూడదు. కేంద్ర రాష్ట్రాలు దాఖలు చేసే కేసుల్లో 40% అనవసరమైనవి నేడు ఆగస్టులో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి పొరపాటున నెలకు 700 రూపాయలు చొప్పున ఎక్కువ చెల్లించామంటూ దాన్ని తిరిగి రాబట్టడానికి ప్రభుత్వం అపార వ్యయంతో ఏళ్ల తరబడి వ్యాజ్యం నడపడాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వపరంగా వ్యాజ్యం తగ్గించడానికి జాతీయ వ్యాజ్య విధానాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం 2010 వ్యాహామీ ఇచ్చిన కార్యరూపం తెలియదు. తర్వాత 2015 మరోసారి జాతీయ వ్యాజ్య విధానాన్ని తీసుకొస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. 2017 ప్రభుత్వ వ్యాజ్యాలను తగ్గించి కార్యాచరణ ప్రణాళికలు రాబోతుందంటూ వినిపించిన కార్యాచరణ కారణమయ్యింది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, దేశ ఆర్థిక ప్రయోగం, న్యాయ ప్రక్రియపై అవగాహన పెరగడం వంటి కారణాల వల్ల కోర్టులో గుమ్మ తొక్కేవారు ఎక్కువయ్యారు. మరోవైపు సత్వర న్యాయ సాధనకు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ వ్యవస్థల నుంచి న్యాయ వ్యవస్థకు అవరోధాలు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల న్యాయ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. కార్యనిర్వహణ సౌలభ్యం పేరుతో సుప్రీంకోర్టు ధర్మాసనాల సంఖ్య 4 పరిమితం చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే న్యాయస్థానంలో ఖాళీగా పోస్టులు నింపకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడమే అసలు సమస్య అని సంగతిని విస్మరించకూడదు. మండల స్థాయి నుంచే కోర్టులకు సరైన భవనాలు లేవు, తగినంత మంది సిబ్బంది లేదు. దిగువ స్థాయిలో కోర్టు భవనాలు మరి తగినంత విస్తీర్ణంలో నిర్మించడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి నిశ్శబ్దం క్రితమే అనుమతి ఇచ్చినా అవి ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని అయితే ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ముంబై నగరంలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి ప్రజాహితం వాజ్యం దాఖలు చేయాల్సిన వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలా కోర్టు ప్రాంగణాలు తాగునీరు మరొక దొడ్డు వంటి సదుపాయాలే లేవు. న్యాయవాదులు కోర్టు సిబ్బంది కూర్చొని పని చేసుకోవడానికి కక్షిదారులు వేచి ఉండడానికి గదులు కూడా క్రమంగా లేని పరిస్థితి నెలకొంటుంది. న్యాయం చేయడమే కాదు చేస్తున్నట్టు కనిపించడమో ముఖ్యమైనని బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ హెవార్డ్ 1924 చేసిన వాక్య సదాస్మరణీయము. ఇటీవల కాలంలో 32 రాజ్యాంగ అధికరణ కింద వేగంగా విచారించాల్సిన కేసులను హైకోర్టులకు వెళ్లాలంటూ సుప్రీం ధర్మాసనాలు సూచిస్తున్నాయి. హైకోర్టు కూడా కేసులు శీఘ్రంగా పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కక్షిదారులకు చెబుతున్నాయి. దీంతో ఉన్నత న్యాయస్థానాలు తమకు న్యాయం చేయడం లేదనే అసంతృప్తి ప్రజల్లో కొంతమేర నెలకొంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. 32, 226 రాజ్యాంగ అధికారులు కట్టబెట్టిన అధికారాలతో సుప్రీంకోర్టు ప్రత్యేక స్థితిలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడింది. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టు పౌర హక్కులపై సంరక్షకులుగా పరిగణిస్తారు. కక్షిదారులకు న్యాయం జరగడం అనేది అంతుపొంతు లేని ప్రక్రియ మారుతుంది. ఇదే శిక్షగా పరిణమిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఈ మధ్య ట్రిబ్యునల్ పేరిట న్యాయ వ్యవస్థ అధికారాలు కదిలిచేయాల్సిన చూస్తుంది. ట్రిబ్యునల్లో సభ్యులు నియమించే అధికారం ప్రభుత్వ వ్యవస్థకే ఉంటుందని ఇక్కడ గమనించాల్సింది. చట్టాలు న్యాయ ప్రక్రియ గురించి ఏమాత్రం అవగాహన లేని వారు ఈ పదవుల్లో నియమించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన భూ యాజమాన్య చట్టం ట్రిబ్యునల్ను ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. వాటి సభ్యులు న్యాయమూర్తులు కానవసరం లేదు. మాజీ ప్రభుత్వ అధికారులు, రాజకీయ అంతేవాసులను ఈ పదవుల్లో నియమించవచ్చు. న్యాయ సాధన పనిని ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు అప్పగించడం ఏంటంటే వైద్యుడు చేయాల్సిన పనిని ఇంజనీర్కు అప్పగించడమే. మరోవైపు కేసులను విచారించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు ఇలా చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గదపు తీర్పు పరిశీలించాల్సి ఉంటుంది. న్యాయమూర్తులకు కేసుల అధ్యయనానికి విరామం అవసరం. ఏకదాటిగా కేసులు విచారించి పొంగలు పొంగలుగా తీర్పులు వెలువరించడం అనేది అవాంఛనీయం. ఇది ఆచరణ సాధ్యం కాదు కూడా కాదు. అదరాబదర విచారణతో సక్రమ న్యాయము జరగదు. మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీ భర్తీ తదితర చర్యల వారి న్యాయ ప్రక్రియకు వేగంగా సాగేలా చూడాల్సిన అవసరము ఉంది.